తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అతను ఓట్లు ఉన్నాయి. మేము ఎన్నికల కమిషన్కి పదే పదే కోరుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లని మీరు పరిగణలో తీసుకోకూడదు అనగానే వాళ్ళందరూ కూడా చూసి ఇది తప్పు అంటే, ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు అక్కడికి ఆఫీసు పంపిస్తే ఇక్కడే ఉంటున్నారని, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని చెప్పిన తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా కూడా. బోండోమా అనే వ్యక్తి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత లేదు, సరైన డాక్యుమెంట్లో ఓట్లు లేవు అతనికి. ఇది ఎప్పుడైనా కానీ నేనైతే ఇక్కడతో ఆగను, ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. ఆ ఎవిడెన్స్లన్నీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. వాళ్ళు కనుక దీని మీద చర్యలు తీసుకోకపోతే కనుక దీనికి నేను న్యాయ విచారణకి ఎక్కడికైనా సరే సిద్ధంగా వెళ్తాను నేను. ఎందుకంటే అతను తప్పుడు డాక్యుమెంట్స్తో పార్టీ ఆఫీసులోనే నేను ఉంటున్నానని చెప్పని, ఎఫిడవిట్లో అదే మా ఇల్లు అని చెప్పని, అదేవిధంగా వాళ్ళ పిల్లల ఓట్లు ఇక్కడ పెట్టి మళ్ళీ ఎఫిడవిట్లో మా పిల్లలకి మాకు సంబంధం లేదని రాశాడు. ఓట్లేమో 5 కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నాయి. పెళ్ళైన అబ్బాయికి మాకు సంబంధం లేదని చెప్పిన ఆస్తులు ఇందులో వెల్లడపరచలేదు. ఇప్పుడు జనరల్గా వాళ్ళు కామన్గా కనుక కుటుంబం కలిసి ఉంటే అందరి విషయాలు తెలియపరచాలి. ఇప్పుడు నా ఆస్తులు ఉన్నాయి, నేను గతంలో మా అమ్మాయి పెళ్లి కాకముందంతా కూడా మా ఆస్తులు మా పాప కూడా నేను చూపెట్టాను. పాప పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయింది కాబట్టి, హైదరాబాద్ వెళ్ళిపోయింది కాబట్టి తన ఆస్తులు నేను చూపెట్టాల్సిన పని లేదు. నాది నా భార్య చూపెట్టాం. కానీ వీళ్ళు 5 కూడా, ఇద్దరు అబ్బాయిలు, కోడలు, భార్య, ఉమాగారు, 5 కూడా ఈ అబ్బాయికి మాకు సంబంధం లేదని చెప్పని దాంట్లో ఎఫిడవిట్ రాసి అబ్బాయి ఓట్లు మాత్రం అక్కడే చూపెట్టాడు. అదేవిధంగా ఒక అబ్బాయి అయితే ఫారెన్లో ఉంటాడు, కానీ అతని ఓట్లు కూడా ఇక్కడే చూపెట్టాడు అతను. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ని మోసం చేసినట్టే, ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించారు. మేము నిన్న ఆరువకు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేశాం, వాళ్ళు మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. తప్పకుండా మా లీగల్ టీంతో సంప్రదించి ఏ విధంగా దీన్ని పోరాటం చేయగలుగుతామో తప్పకుండా పోరాటం చేస్తాం. అతనికి పోటీ చేసే అర్హత లేదు, బోండోమ అనే వ్యక్తికి పోటీ చేసే అర్హత అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఎన్నికలకి అర్హుడు కాదు, సరైన ఓట్లు సరైన రీతిలో తీసుకోలేదు, అక్కడున్న అధికారుల్ని తప్పుదోవ పట్టించి ఓట్లు నమోదు చేయించుకున్నాడు. దాన్ని తప్పకుండా ఎన్నికల కమిషన్ పరిగణలో తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ విచారణకైనా కానీ ఏ పోరాటానికైనా కానీ తప్పకుండా మా లీగల్ టీం అంతా కూర్చొని 100% అతని మీద చర్యలు తీసుకునే విధంగా ఏదైతే ఉన్నత స్థానాల వ్యవస్థలు ఉంటాయో వాటి మీద తప్పకుండా మేము వాళ్ళకి వెళ్ళి అతని ఓటుని రద్దు చేయించడానికి, తప్పుడు డాక్యుమెంట్స్తో ఓటు తీసుకున్న అతను బోండోమాని ఆ ఓటు రద్దు చేయించడానికి మాత్రం నేను పూర్తిగా ఎక్కడి వరకైనా సరే పోరాటం చేస్తాను, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా, అతను ఎక్కడ నివసిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. అతను నివసించేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో, పోటీ చేసేది సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో, అతని నివాసం ఉండేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఒకవేళ రెండో ఫ్యామిలీ ఉన్నారో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నారో అది మాత్రం నాకు తెలియదు. ఇక్కడ ఇంటికి చూపెట్టాడు, మళ్ళీ అతను అది చూపెడుతూ ఇంకోటి మీద ఏలేదు చూపెడతాడు, అతను పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాడని చెప్పని. ఇతను మూలాలన్నీ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీనే, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నివసిస్తూ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అందుకనే నేను చెప్పేది ఒకటే, విజయవాడ నగరం అంటే కలిసే ఉంటుంది, ఎక్కడ డివైడ్ అనేది లేదు.